ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను అందరూ మనం వైఎస్ రాజశేఖర్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు. నేను ఒక స్టెప్ ముందుకెళ్ళి, ఒక జనరేషన్ ముందుకెళ్ళి, నా అనుబంధం నా కాలేజీలో ఉన్నప్పటి నుంచి నా అనుబంధం గత 25 సంవత్సరాలు ఎలా జరిగిందో చెప్తాను మీకు. 93-94 సంవత్సరం అనుకుంటా వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చినప్పుడు, వైఎస్ రాజారెడ్డి గారు వచ్చారు అక్కడికి తిరుపతికి. నాకు బాగా గుర్తు, బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న ఒక చిన్న సంఘంలో, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి ఇది అంత లైన్మెంట్ ఉన్న పొజిషన్ కూడా కాదు. అలాంటప్పుడు ఆయన చూసేదానికి ఆయన మీద అభిమానంతో మేము వెళితే అంత గుర్తు బాగా మా చెప్పులు విరిగిపోయాయి అనమాట. కనీసం 2000 మంది వచ్చారు చిన్న సంఘంలో ఉండేదానికి. అది ఫస్ట్ మొదటి బీజం వైఎస్ రాజారెడ్డి గారు. ఆ తర్వాత 99-2004 మధ్యలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో మేము యాక్చువల్గా దానికంటే ముందు రాజశేఖర బీటెక్ అయిపోయిన తర్వాత ఐఐటి మద్రాసు వచ్చాం 97-98లో. అప్పుడు ఉన్న ప్రతి నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పాలికల గురించి మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి అంటే ఎవరు, ఆయన చాలా చామ్ ఉంది, ఇదంతా కరిష్మా అని చెప్పి మాట్లాడేవారు ఇంగ్లీష్లో హిందీలో. ఎప్పుడు 98-99 ఆ టైంలో ఐఐటీలో బయట ఉన్న వేరే రాష్ట్ర నాయకులు అలా రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు అనమాట. అది తప్పించి 99-2004 అది అయిపోయింది. మళ్ళీ అందరూ మనందరం మా దగ్గరికి వచ్చాము, వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ చేసుకుంటాము. అప్పుడు ఆ టైంలో పాపం ఫేస్బుక్ ఓపెన్ చేయాలి, ఫేస్బుక్ 2004 వచ్చింది, దాన్ని స్టార్ట్ చేసింది. 99-2004 మా రూముల్లో మాకు ఉన్న పని ఏంటంటే, అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వాగ్వాదం చూసుకోవడం, ఎంత సులభంగా ఎంత ఆ భాష మీద పట్టుతో చిరునవ్వుతోనే ఏ విధంగా ఆ అవతలగా ఉన్న వాళ్ళని ఇచ్చేసాం అనేది, అది ఒక మాకు అదే టైం పాస్ అనమాట, అదే ఒక ఎంటర్టైన్మెంట్. అదే విధంగా మాకు ఎంటర్టైన్మెంట్ కాదు, చాలా సీరియస్గా మాట్లాడేవాళ్ళం 99-2004 మధ్యలో. అది అయిపోయిన తర్వాత 2004 అయిన తర్వాత ఇంకా అధికారంలోకి వచ్చారు. ఇంకా అందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు మన ప్రజలకు అర్థమయ్యేది చెప్తాను, ఇక్కడంతా మనం చదువుకొని అంతా మనం సో కాల్డ్ హైలీ ఇంటెలెక్చువల్ లైక్ ఒక స్పీకర్ చెప్పినట్టు, ఒక లీడర్షిప్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యూ డూ ఇన్ ద బుక్, ఇట్స్ అబౌట్ హౌ డూ యూ లుక్ ఎట్ ఎ పర్సన్ అండ్ దెన్ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ డూ యూ ఎమ్యులేట్ ద బిహేవియర్. ఆ విధంగా మీరు అనుకుంటే మన రాజశేఖర రెడ్డి గారిని చూస్తే మీరు ఇంకో మేనేజ్మెంట్ తెలవలేదు. అంటే లీవ్ అబౌట్ యువర్ టీడీసీ కాంగ్రెస్ పార్టీ అఫిలియేషన్, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ, ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, బోత్ ద స్టేట్స్ అండ్ ఇన్ఫాక్ట్ ఈవెన్ బియాండ్ 2 స్టేట్స్, ఒక లీడర్ అంటే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు. ఇంకో మాట ఎందుకు చెప్తానంటే, ఆ మాట నేను గత 70 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ప్రతి ఒక్కరూ కూడా హైకమాండ్ ముందు అధిష్టానం ముందు మొదలు లేవాలి. అది ఎలా అయిపోయిందంటే మహామహా నాయకులు ఉన్నారు, మహామహా ఇంకా నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి బ్రహ్మాండ జరిగిన అందరూ ఉన్నారు, బట్ ఎవరు కూడా మన గాంధీ మేడం గారి ముందు తలంచుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక లాయల్టీతో లాయల్గా ఉంటూ లౌక్యంగా పనిచేయించుకుంటూ తనకు కావాల్సింది చెప్పించుకుంటూ అధిష్టానాన్ని మన ఆంధ్రప్రదేశ్ వరకు ఒక విధమైన తన చెప్పిన మన తెలుగుబడిదే నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. సో మీరు ఇప్పుడు కూడా టీడీపీ కూడా కనుక్కోండి ఆఫ్ రికార్డులు ఎవరితో మాట్లాడినా కానీ మనందరికీ తెలుసు, అందరూ మనం సాఫ్ట్వేర్ ఇఫ్ ఎల్స్ ప్రాజెక్ట్ రాసేవాము, ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ అందరూ తెలుసు కదా అది. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన సంభాషణలో ఇఫెల్స్ కండిషన్ వాడినంత వరకు ఇంతకు ఎవరు వాడలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఏమైండేది, లేకపోతే ఏమైంది, అన్ని హైపోథెటికల్ సినారియోస్ అనమాట. అటువంటి ఒక ప్రజల్లో నుంచి ఒక ఇదిచ్చినటువంటి నాయకుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తెలంగాణ కానీ నిజంగా ఉన్నా కానీ ఈ రోజు నా తెలుసు తెలంగాణ వాళ్ళు ఎంత గౌరవిస్తారు రాజశేఖర రెడ్డి గారిని. సో ఎందుకు చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారంటే దట్ ఈస్ వాట్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ దట్ ఈస్ పాసింగ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. సో రాజారెడ్డి గారు వాళ్ళ ఇండివిజువల్ దే హావ్ దర్ ఓన్ స్ట్రెంగ్స్, అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు చూపించారు. ఇప్పుడు జగన్ గారు, జగన్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు టేక్ ఇట్ ఈజీ ఇన్ లైఫ్ రైట్ వాట్ హీ హ్యాస్, బట్ 3-4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కదాన్ని ఎదురెదుతూ ప్రతి దాని గురించి తను కష్టపడుతూ ప్రతిదానికి పొరపాటు కాదు, ఎవ్రీథింగ్ హీ జస్ట్ ట్రైంగ్ టు కీప్ అప్ హిస్ హిమ్సెల్ఫ్. ఆ కమిట్మెంట్ లాయల్టీ ప్యాషన్ అనేది ఇట్స్ అమేజింగ్. అంటే 3000 కిలోమీటర్స్ నడుస్తూ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరిని ఎంతో మీరు చెప్పట్టు ఎల్లో మీడియా, పచ్చ మీడియా, ఈ మీడియా, ఆ మీడియా అందరూ తెలిసిపోతున్నారు, బట్ స్టిల్ హీఈస్ ద వన్ అట్ అబౌట్ ఇన్ ద మిడ్ 40s హూ ఈస్ రియల్లీ లివింగ్ అప్ టు వాట్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ అండ్ దెన్ వాట్ హీ స్టాండ్స్ ఫర్.
దాని వల్ల మా అందరికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంత ప్రతి ఒక్కరు వచ్చారు మీరు మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చారు మాకు హౌ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ హౌ టు కీప్ అవర్ సెల్ఫ్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ దెన్ గెట్ ఆన్ టు 2009 ద పవర్ సీట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ గోయింగ్ టు వర్క్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి